సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలోని పీర్లపల్లి, వట్టిపల్లి, చాట్లపల్లి, తీగుల్, మునిగడప, తీగుల్ నర్సాపూర్, రాయవరం గ్రామాలలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ముందుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనలేమని చేతులెత్తేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట ప్రభుత్వం దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో రైతులు పండించే పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయడంలో కంకణబద్దులై బంగారు తెలంగాణకై అహర్నిశలు కృషి చేస్తున్న మహోన్నతమైన నాయకుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. జయదేవ్పూర్ మండలంలో దాదాపు 11 సెంటర్లను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 15,000 క్వింటాళ్లను లిఫ్ట్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కొండపోచమ్మ ఆలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, కొండపోచమ్మ డైరెక్టర్ నరేష్, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతు పండించినటువంటి ప్యాడీ మొత్తం పర్చేసింగ్ సెంటర్లలో దాదాపు 11 సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారు. 11 సెంటర్లలో కూడా దాదాపుగా ఈరోజు వరకు 15,000 క్వింటాళ్లు లిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా 30,000 క్వింటాళ్లు రైతుల దగ్గర ఉన్నది. లేటు హార్వెస్టింగ్ జరగడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కరోనా ఉన్నప్పటికీ కూడా అమ్మాలీల ప్రాబ్లం ఉంది, లారీల ప్రాబ్లం ఉంది. అయినా కూడా మా సర్పంచులు, మా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా కరోనాను పక్కన పెట్టేసేసి రైతు శ్రేయస్సు కోరి రైతు పండించినటువంటి పంట మొత్తం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 76 సెంటర్లు 76 సెంటర్లలో 186 గ్రామ పంచాయతీలలో వచ్చినటువంటి ప్యాడి మొత్తం కొనుగోలు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అహర్నిశలు ఎప్పుడు రైతు శ్రేయస్సు కోరి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి రైతు పండించిన పంట మద్దతు ధర కొనుగోలు చేసి మరి రైతు నాయకుడిగా ముఖ్యమంత్రి గారు రైతు ఎప్పుడు అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇలా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే పంట కొనొద్దు, రైతులకు మాకు సంబంధం లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో పండించే పంట అంతా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని పూర్తి చేయడంలో నిమగ్నమై పనిచేస్తున్నారు. ఇలా కరోనా విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికెక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిన్ననే చూసిన దాదాపుగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెట్టుకోవాలి, నర్సింగ్ కాలేజీలు పెట్టుకోవాలి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామాలలో ఆర్థిక పరిపుష్టత రావాలి అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. మరి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అహర్నిశలు మానిటరింగ్ చేస్తూ ఇలా రాష్ట్రంలో ప్రతి పల్లెలో కూడా ఈరోజు అధికారులు కరోనా వచ్చి ఇంట్లో ఉండాల్సినటువంటి సమయంలో కరోనాను పక్కన పెట్టి ప్రాణాలని కూడా కౌంట్ చేయకుండా రైతు శ్రేయస్సు కోరి అధికారులు పనిచేస్తున్నారు.